జరిగిందేదో జరిగిపోయింది. గతం గతహ అనేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారా? బీజేపీతో మళ్లీ స్నేహహస్తం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు అంటేనే ఇప్పుడు బీజేపీ అగ్గి మీద గుగ్గిలంలా మంటగా ఉంది. ఆ మంటను చల్లార్చాలి, బీజేపీతో మళ్లీ దోస్తీ కట్టాలి, పోయిన తన ఇమేజ్ను మళ్లీ తెచ్చుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలి? ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు మెదడుకు పదును పెట్టి మరీ ఆలోచించి తన దిగ్గజ నేతలను వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి బీజేపీలోకి పంపిస్తున్నట్లు అర్థమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, పార్టీని నడిపించే శక్తులు లాంటి వారైన టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, మరో ఇద్దరు బీజేపీలో చేరడమే పెద్ద అనూహ్యమైన నిర్ణయం. చంద్రబాబుకు బ్యాకెండ్గా వ్యవహరించే వీళ్లు చంద్రబాబుతో భేటీ అయ్యాకే బీజేపీలో చేరడం అందరిలోనూ అనుమానాలు పెంచింది. తాజాగా టీడీపీ మాజీ మంత్రి, కడప సీనియర్ నేత కూడా నిన్న చంద్రబాబుతో భేటీ అయ్యి చర్చలు జరిపి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి ఇదంతా చంద్రబాబు స్క్విచ్చేనా అన్న కోణం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. బీజేపీలో చేరడం వల్ల టీడీపీని టార్గెట్ చేసే అవకాశం బీజేపీ నేతలకు ఉండదు. ఇక వైసీపీని ఈ 5 ఏళ్లు కాచుకుని నిలబడాలంటే టీడీపీలో ఉంటే కష్టమే. ఈ 2 కోణాల్లోనే బాగా ఆలోచించి చంద్రబాబు వంటి వ్యూహాత్మకంగా వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ నేతలను బీజేపీలోకి పంపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని టార్గెట్ చేసిన వారు ఇప్పుడు బీజేపీలో చేరడం వెనుక అసలు వ్యూహం ఇదే అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందుకు బీజేపీ ఒప్పుకుంటుందా, బలవంతంగా ఒప్పిస్తారా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.